మాతోపాటు స్థాపించి ఎంతో సమయాన్ని అదే విధంగా ఎన్నో వనరుల్ని సమకూరుస్తూ తన వ్యాపారాన్ని చేసుకుంటూ 10 మందికి ఉద్యోగ కల్పన చేస్తున్న జయంతి పటేల్ గారికి నమస్కారాలు అదే విధంగా కరవాది శ్రీనివాసరావు రిటైర్డ్ టీచర్ అది ఆర్ఎస్ఎస్ లో అనేక బాధ్యతలు నిర్వర్తిస్తూ రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా సమాజ సేవ కోసం ఎంతో పరితపించే వారిని కూడా మీరు కొంచెం ప్రార్థిస్తున్నాం మరి మనందరికీ తెలిసిన విషయమే కమంలో మన పెన్నడు ఎన్న విధంగా వరదలు రావటం ఆ వరదల్లో అనేక మంది తమ కష్టార్జితాన్ని పోగొట్టుకోవటం జీవనోపాధిని పోగొట్టుకోవటం అనేక విధాలుగా ఆర్థికంగా మరి శారీరకంగా మానసికంగా ఎన్నో ఇబ్బందులు పడి ఇప్పటి కూడా కోలుకొని పరిస్థితి మరిది దైవం తప్పిదమా మానవ తప్పిదమా అంటే ఇంత వరదలు రావడానికి కారణం ఏంటి నీళ్ళు ఏట్లోంచి అటు కృష్ణానది కిందకి పారకుండా ఏట్లోంచి వచ్చే నీళ్ళు పైనుంచి వచ్చే నీళ్ళు కిందకి వెళ్ళకుండా ఏట్లో పారి కిందకి వెళ్ళకుండా కృష్ణానదికి జగ్గేపేట దగ్గర కృష్ణానది కలవకుండా మన ఊళ్ళలోకి ఎందుకు వచ్చాయి అనేది ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాలి ఉన్న దారులన్నీ మూసేయడం నీళ్ళు ఎక్కడ పోలా తెలియక మన ఇంట్లోకి వచ్చింది